సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మృత్యువు కూడా రక్త సంబంధాన్ని విడదీయలేకపోయింది. ముగ్గురు అన్నతమ్ములు ఒకే రోజు ఒకేసారి ఒకే చోట మృత్యు ఒడిలో చేరటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబం ముగ్గురు అన్నతమ్ములు ఎంతో సంతోషంగా సరదాగా ఉండేవారు. వారి సరదాన్ని ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయి విధి వక్రీకరించింది. పండగ కోసం ఊరొచ్చిన వారి జీవితాలపై మృత్యు కాటేసింది. ఆ కుటుంబంలో చెరకని మచ్చని మిగిల్చింది. ఆంధ్రంలోని నవీ ఆబాదికి చెందిన నాగులవాడ రాజు మీనా బతుకుదిరువు కోసం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం బండల్ నాగ్పూర్ గ్రామానికి వారం క్రితం వలసొచ్చారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారుడు. వారిలో విజయ్ పెద్దవాడు కాగా ఆకాష్ మధ్యవాడు, అక్షయ్ మూడో కుమారుడు. వీరందరికీ పెళ్లైంది. హైదరాబాద్ లో పనిచేసుకుంటూ జీవిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. అయితే విజయ్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉండగా మిగిలిన ఇద్దరు కూలి పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మంచిగానే ఉంది అనుకుంటున్న క్రమంలోనే విధి రాసిన వింత నాటకంలో ఆ కుటుంబం బలైపోయింది. అందరూ కలిసి చాలా రోజులు కావడంతో శ్రీకృష్ణాష్టమి పండుగ రోజున కలవాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే బండల్ నాగ్పూర్ లోని తల్లిదండ్రుల వద్దకొచ్చారు. ఈ క్రమంలోనే సరదాగా పొచ్చర వాగులో చేపలు పట్టేందుకు తమ బంధువైన కామ్లే శ్రీనివాస్ తో కలిసి ముగ్గురు అన్నతమ్ములు వాగు వద్దకు వెళ్లారు. వాగులో చీరతో చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో పడి ముగ్గురు గల్లంతయ్యారు. అప్పటి వరకు తమ కళ్ల ముందే తిరిగిన కొడుకులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు వారిని కట్టుకున్న వారు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న తీరు స్థానికులు సైతం కంటనీరు తిప్పించింది.